సకల పాపాలకు కారణం అతడే అన్నట్లుగా ఉన్నది బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఏదైనా తప్పు జరిగినా అది బీఆర్ఎస్ ప్రభు 15 పాలనే పాపం. 15 ఏదైనా మంచి జరిగిందా? అది 15 కిందున్న కాంగ్రెస్ లేదా చంద్రబాబు ప్రభుత్వాల గొప్పదనం, లేదా ఇప్పుడున్న రేవంత్ సర్కార్ ఘనత. ఇప్పుడు ఎట్లున్నది అంటే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, ఏదన్నా తిన్నారు అనుకో పన్నీర్ కింద, ఏ ఇది బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర అంటారు. లేకపోతే ఏదన్నా అడ్డమైన తిండి తింటే మోషన్స్ అయినా, ఏ ఇది బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర అంటారు. లేకపోతే వాళ్ళ మీద దోమ గుచ్చింది, ఏ ఇగో ఇది బీఆర్ఎస్ వాళ్ళు పంపించిన దోమ అంటారు. ఈగ వాళ్ళనే ఇది బీఆర్ఎస్ వాళ్ళు పంపించిన ఈగ అంటారు. ఇగో గిట్ల తయారైపోయి వాళ్ళు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు అంటే దీన్ని వచ్చి అర్థమవుతుంది. పైనుంచి లెక్కలు అందుబాటులో ఉన్న కృష్ణానదిలో ప్రవాహాన్ని ఊహించలేక సాగర్లో వరదను అంచనా వేయలేక గేట్కు టైబీమ్ ఏర్పాటు పనులు పూర్తయిందో లేదో చూసుకునే పర్యవేక్షణ లేక పట్టించుకునే నాదుడే లేక సొరంగాన్ని ఎప్పుడు తెరవాలన్నా తెలియలేక తప్పు మీద తప్పు చేసి ఆ తప్పు ఎక్కడ అసెంబ్లీ దృష్టికి వస్తుందో అని వారం రోజులు దాచి మసిబూసి మారేడుకాయ చేసిన రేవంత్ ప్రభుత్వం అసలు విషయాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తేగానే తత్తరపడి బిత్తరపోయి ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకం వల్లే అని పాత పాట అందుకునేది. సుంకిశాల కూలిపోవడానికి బీఆర్ఎస్ సర్కార్ పాపమే అని వారం రోజుల పాటు ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు? సుంకిశాల తప్పుడు డిజైన్ అయితే 8 నెలలుగా పరిపాలన చేసిన వారు దాని మీద సమీక్ష జరిపే పనులు ఎందుకు ఆపలేదు? సుంకిశాల పనులు నాసిరకమైతే గత సీజన్లో వచ్చిన సాగర్ వరదకు ఎందుకు కొట్టుకోపలేదు? సుంకిశాల కూలిపోవడానికి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకమే అనుకుంటే కాళేశ్వరాన్ని తీసుకుపోయినట్టు వారానికో మీడియా బృందాన్ని ఎందుకు తీసుకుపోలేదు? హెలికాప్టర్లో రాహుల్ గాంధీని ఎందుకు రప్పించలేదు? ఇవన్నీ చేయకుండా ఆ వీడియో ఎందుకు తీశారు అని ఎవరు నమస్తే తెలంగాణకి ఇచ్చారని బెదిరింపులకు దిగుతున్నట్లుగా తెలుస్తున్నది. నిన్న ఈ పంచాయతీ తారాస్థాయిలో చేరింది. మీకు అర్థమవుతలేదో లేదు కానీ ఈ ఫోటో ఎవరు ఇచ్చిర్రు, ఏం కథ, ఎక్కడి నుండి ఇచ్చిర్రు అనేది పంచాయతీ తారాస్థాయికి చేరడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనబడ్డదట. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు అందరూ ఆలోచించాలి. సైడ్ వాళ్ళ పునర్నిర్మాణానికి 20 కోట్ల రూపాయల ఖర్చు, అని ఖర్చు నిర్మాణ సంస్థ బాధ్యతే, పనులు 2 నెలలు ఆలస్యం అవుతున్నాయి. మిడిల్ టనెల్ గేటును 10 రోజుల క్రితమే బిగించాం. ఏది టైం భీమ్ నిర్మాణం జరుగుతుండగానే సొరంగం తెరిచివేత. సాగర్కు వరద ఆలస్యంగా వస్తుందని అనుకున్నాం. ఇంత ప్రవాహాన్ని ఊహించలేకపోవడం వల్లే వరద ప్రవాహం. సుంకిశాలపై విచారణ కమిటీ, వాటర్ బోర్డు వివరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి. ఇక్కడ వాస్తవ కోణాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, నిజాలను ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి. ఏం లేదు, ఏది జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేయడం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన ఎట్లా చేయాలనో రాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్లున్నాయి అనే దానికి రాదు. ఇక ఇంత ఘోరంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద సింగిశాలకు ఈ ఫోటో ఏదైతే ఉందో నిన్న శక్కర్లకు వచ్చినప్పటి నుండి అసెంబ్లీలో శానదాసీలు వీళ్ళు, థర్డ్ డిగ్రీకి సంబంధించి దాసిలు, వరంగల్లో సిఐకి సంబంధించిన మల్లయ్య అని థర్డ్ డిగ్రీ వాళ్ళకు సంబంధించి దాచిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సింగిశాల, రేపు ఇంకేం జరుగుతుందో ఈ ఘనకారులు ఈ పగటేసేగాల వల్ల తెలంగాణలో ఏం ఆగమైపోతుందో అని భయమవుతున్నది. వాస్తవం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా.